జూలైలో ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్న టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా ఆ తర్వాత వెస్టిండీస్ సిరీస్ కు విశ్రాంతి తీసుకున్నాడు. వన్డేలతో పాటు టీ20లలో కూడా బుమ్రా ఆడలేదు. ఆ తర్వాత భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వేలో పర్యటించింది. ఆ సిరీస్ లో కూడా బుమ్రా లేడు. అదే సమయంలో భారత సెలెక్టర్లు ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించారు. అయితే బుమ్రాకు వెన్నునొప్పి వేధిస్తున్నదని, అందుకే అతన్ని ఆసియా కప్ కు ఎంపిక చేయలేము అని సెలెక్టర్లు చెప్పారు. అందువల్ల టీ20 ప్రపంచ కప్ ముందున్న నేపథ్యంలో అతడు కోలుకుంటాడా లేడా అన్నది అప్పుడు ఫ్యాన్స్ ఆందోళన పడ్డారు. అయితే ఆసియా కప్ ముగిసిన తర్వాత ప్రపంచ కప్ తో పాటు ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా సిరీస్లలో ఆడే జట్టును ప్రకటించారు. బుమ్రాతో పాటు హర్షల్ కు కూడా ఆసిస్ సఫారీ సిరీస్ తో పాటు ప్రపంచ కప్ లో కూడా చోటు కల్పించారు. కానీ ఆసిస్ తో తొలి మ్యాచ్ లో బుమ్రాను ఆడించలేదు. దీంతో అసలు అతడు పూర్తి ఫిట్ గా ఉన్నాడా అనే అనుమానాలు తలెత్తాయి. కానీ రెండో మ్యాచ్ లో బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు. రావడం అయితే వచ్చాడు, కానీ బుమ్రాలో మునుపటి లయ లేదు. రెండో టీ20లో 2 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చాడు. ఇక మూడో మ్యాచ్ లో కూడా 4 ఓవర్లు వేసి 50+ రన్స్ సమర్పించుకున్నాడు. ఇక నిన్న దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి టీ20లో బుమ్రాను ఆడించలేదు. అతడి స్థానంలో దీపక్ చాహర్ ఆడుతున్నాడని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ చెప్పాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతూ ఉన్నాడని, అందుకే ఈ మ్యాచ్ లో అతన్ని ఆడించడం లేదు అని తెలిపాడు. ఇవన్నీ చూస్తుంటే బుమ్రాను ప్రపంచ కప్ కోసమే హడావిడిగా ఎంపిక చేసినట్లు అనిపిస్తుందని ఫ్యాన్స్ వాపోతున్నారు. అసలు బుమ్రా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ అందుకున్నాడా? అందుకుంటే పదే పదే మళ్లీ వెన్నునొప్పి వంకతో మ్యాచ్లు ఎందుకు ఆడటం లేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రపంచ కప్ ముందున్న నేపథ్యంలో టీమిండియా బుమ్రా విషయంలో జాగ్రత్తగా ఉంటేనే మంచిది అని పలువురు అభిప్రాయపడుతుండగా, ఒక మెగా టోర్నీ కోసం బుమ్రా వంటి బౌలర్ కెరియర్ ను ప్రమాదంలో పడేయొద్దు అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.